మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఈ మధ్యకాలంలో అభిమానులను ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో మరో హిట్ను అందుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఆచార్య, గాడ్ఫాదర్ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా ఆ తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించారు. ఆ తర్వాత వచ్చిన బోలా శంకర్ సినిమాతో మరో ఫ్లాప్ను అందుకున్నారు మెగాస్టార్. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. వేదాలం సినిమాకు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. అలాగే కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కనిపించింది. ఇక ఇప్పుడు చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. అందులో వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఒకటి. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు వశిష్ట. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా హిస్టారికల్ కంటెంట్తో తెరకెక్కింది. ఇప్పుడు చిరంజీవి సినిమా కూడా హిస్టారికల్ కంటెంట్తోనే తెరకెక్కుతోంది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ప్రీలుక్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్తో కలిసి సైరా సినిమాలో హీరోయిన్గా, గాడ్ఫాదర్ సినిమాలో సిస్టర్గా నటించింది నయన్. ఇక ఇప్పుడు మరోసారి చిరు సరసన హీరోయిన్గా నటించనుందని టాక్. తాజాగా జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన నయన్ భారీ విజయాన్ని అందుకుంది. త్వరలోనే మెగాస్టార్ సినిమాపై క్లారిటీ రానుందే. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.